రాష్ట్రం విడిపోయి 7.5 సంవత్సరాలైంది. ఒకప్పుడు తమిళనాడులో ఉండేటువంటి సినిమా ఇండస్ట్రీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన బెనిఫిట్స్తో ఆంధ్రప్రదేశ్కి వచ్చింది కొన్ని రోజుల పాటు. ఎన్టీ రామారావు గారు రాకముందే, సారీ, కాంగ్రెస్ టైంలోనే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ వచ్చారు ఇక్కడికి. ఆయన వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు 1 బై 1 వచ్చారు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో సెటిల్ అయింది. అయితే ఆ తర్వాత తనే ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా సినిమా ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు, నడిచింది. అయితే అదే ఎన్టీ రామారావు గారి తర్వాత సిచ్యుయేషన్ సీన్ కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు రాష్ట్ర విభజనే జరిగిపోయింది. చంద్రబాబు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇవన్నీ సిచ్యుయేషన్స్ అన్నీ చూసాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే పరిమితం అయిపోయింది. ఎందుకని? అది మెట్రో నగరం. ఆంధ్రాలో మెట్రో నగరం ఏదుంది? వైజాగ్ ఉంది. ముందుగా ప్రకటించుంటే అది హైవే, ఏది రాజధానిగా ప్రకటించి దాన్ని మెట్రో నగరం కింద ఆల్రెడీ అది మెట్రో నగరంలోకి చేర్చాల్సింది, చేర్చలేదు మనం కాన్సెప్ట్. అది కనుక సెట్ చేసేస్తే దాని చుట్టుపక్కల ఉన్నటువంటి విజయనగరం దాకా కలిపేస్తే అదొక జంట నగరాలు అయ్యి ఉండేది, అదొక మహానగరం అయ్యేది. ఇక్కడ బెదవాడ, గుంటూరు ఇవి కలిపేసేసి ఒక కార్పొరేషన్ కిందన, దాన్నొక కార్పొరేషన్ కిందన, అటుపక్కన నెల్లూరు టు తిరుపతి దాకా కలిపేస్తే అది మొత్తం 3 మహానగరాలు అయ్యేవి. మధ్యలో ఇండస్ట్రీస్ ఉండే, అగ్రికల్చర్ సిస్టమ్స్ ఉండే, అన్నిటితో కలిపితే ఒక అద్భుతమైనటువంటి, అంటే 3 ప్రధాన నగరాలు కలిగినటువంటి రాష్ట్రం అయి ఉండేది ఆంధ్రప్రదేశ్. మన దౌర్భాగ్యం, మనం రాజకీయంగానే కాదు ప్లానింగ్లో కూడా అట్లాంటివి ఏమీ చేయలేదు. అదే చేస్తుంటే కనుక ఇవి రావడానికి తగినటువంటి ప్లాట్ఫారాలు అయ్యి ఒక్కొక్క సిస్టమ్కి వచ్చాయి. ఎందుకంటే పంచాయతీకిను మున్సిపాలిటీకి, మున్సిపాలిటీకిను కార్పొరేషన్కి ఎంత తేడాలు ఉంటాయి ఆటోమేటిక్గా. ఇంకోటి అర్బనైజేషన్ కాన్సెప్ట్తో ఉపాధి అవకాశాలు కొత్తగా రావడానికి అవకాశాలు భారీగా పెరుగుతాయి కదా. అదే సందర్భంలో వ్యవసాయం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ వైజాగ్ దగ్గర అయితే ఆ ప్రాబ్లం లేదు కదా, అక్కడ ఎండిపోయినటువంటి ఏరియాలు ఉన్నటువంటి వాటిని కలిపితే. అలాగే రాయలసీమ ప్రాంతం కదా, నెల్లూరును ఆ చుట్టుపక్కల ఉన్నటువంటిది, ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలే కదా మెయిన్. అక్కడ అగ్రికల్చర్ కంటే కూడా చేసుకుని ఉండాల్సింది, చేసుకోలేకపోయాం. మరి సరే, మన కాన్సెప్ట్ వదిలేద్దాం. ఇప్పుడు ఇక్కడికి షూటింగులు లేకపోతే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి అంటే ఆ తరహా వాతావరణం లేకపోవడం వల్ల 7-స్టార్ హోటల్స్, వీళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడాలు, ఎలాంటి గొడవ లేకుండా షూటింగులు జరగడాలు, ఇవన్నీ కావాలంటే ఒక మ్యాన్ పవరు, వాటిని మేనేజ్ చేసే మధ్యలో ప్రతిదానికి బ్రోకర్లతోనే పని, బ్రోకర్ అనరు, మీడియేటర్ అంటారు లేకపోతే కన్సల్టెంట్లు అంటారు. అట్లాగా వ్యవస్థలు ఇక్కడ ఏం లేవు, వదిలేసాం మనం కూడా. ఎందుకు ఎందుకు వాళ్ళతో మనకి అనేటువంటిది ఇక్కడ దాన్ని ఇప్పుడు పట్టుకున్నారు ఓ రకంగా. షూటింగ్లు ఇక్కడ జరగాల, అలాగే చిన్న సినిమాలకు సంబంధించి ఎవరు పట్టించుకోబోయే చిన్న సినిమాలు ఏమైపోతాయి? ఆ సినిమాలకు సంబంధించి ఇదివరకు వేయాలన్న షోలు థియేటర్లు అన్నీ కూడా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకున్న తర్వాత ఎవరికి ఇవ్వట్లేదు. బతిన్లాడుకోవాలి, బతిన్లాడుకుని ఇచ్చిన తర్వాత డబ్బులు రాలేదని చెప్తారండి. ఎందుకు? ఆన్లైన్లో టికెట్లు కాబట్టి అడ్డదిడ్డంగా దోపిడీకి గురైంది. ఇప్పుడు దానికి ఒక ఎమికబుల్ సొల్యూషన్ దిశగా ప్రయత్నం జరిగింది. ఆ 2 ఎజెండాలో గట్టిగా కనబడుతుంది. మూడవది ఏంటి, వీళ్ళందరినీ రప్పించడం ఒక ఎజెండానా, అలాగే టికెట్ల రేట్లకు సంబంధించి ఏం జరిగింది, ఇవి ఇక తేలాల్సిన అంశాలు.